హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా కీలకమైనటువంటి అంశాన్ని మీకు చెప్పబోతున్నా. ఇది ఎంత కీలకమంటే అంతర్జాతీయ సమాజానికి తెలియాలి. చైనా యొక్క వక్రబుద్ధి, చైనా యొక్క నీచ బుద్ధి, చైనా యొక్క లేఖితనం, ఇన్ని వక్రబుద్ధి, దుర్బుద్ధి, లేఖితనం, ఇంకా ఎన్ని గంటని పెట్టవచ్చు. అంత వరస్ట్ పని చేసింది చైనా. తనది కాని భూభాగంలో ఏకంగా 2 కిలోమీటర్లు చొచ్చుకువచ్చి ఒక గ్రామాన్ని నిర్మించి మరలా దానికి ఒక పంగ్డా అని చెప్పేసి ఊరి పేరు పెట్టి తన అధికారాన్ని మొత్తం చలాయించి పడేస్తాను. ఈ గ్రామం మరల ఎక్కడ ఉంది అంటే మన భారతదేశానికి అటు భూటానికి చైనాకి కీలకమైనటువంటి ఏరియా. అది ఏ భూభాగంలో ఉంది? భూటాన్ దేశ భూభాగంలో ఉంది. నీ దేశంలో ఉన్నటువంటి భూభాగాన్ని వదిలిపెట్టి పక్క దేశంలో ఉన్న భూభాగంలో ఏకం ఒక గ్రామాన్ని నిర్మించావంటే ఏమనుకోవాలి అసలు చైనాని? పోని. చైనా ఈ రకం చేస్తూ ఉంది, భూటాన్ అసలు ఏం చేస్తుంది? నిజంగా ఇదో పెద్ద క్వశ్చన్ మార్క్ అసలు. ఇప్పుడు అసలు ఈ విషయాలన్నీ ఎలా బయటపడ్డాయి? ఇదో పెద్ద క్వశ్చన్ మార్క్. ఈ విషయాలన్నీ కూడా చైనాకి సంబంధించినటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ ఏం చేశాడంటే ఆ ఏరియాలో కనిపిస్తూ ఉన్నటువంటి ఇమేజెస్ ఏవైతే ఉంటాయో, అంటే పిక్చర్స్ మొత్తం, ఏదైతే భవనాలు నిర్మించి ఉన్నారో, ఏ ఏరియాలో అది ఉంది ఏంటి మొత్తం కూడా ట్విట్టర్లో పేర్కొన్నాడు, ఇన్క్లూడింగ్ లొకేషన్తో సహా. ఆల్రెడీ మన భూభాగాన్ని చైనాలో భూభాగం అన్నట్టు చూపించి ట్విట్టర్ అతిపెద్ద తప్పు చేసింది. దానికి సంబంధించి ఇష్యూ రన్ అవుతూ ఉంటే క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే ట్విట్టర్ వేదికగా ఇతను మొత్తం లొకేషన్ ఇవన్నీ చేస్తే అది ఇప్పుడు చైనాదని చెప్పేసి మరల వాళ్ళు చెప్తూ ఉంటే అసలు విషయం తెలిసింది ఏంటంటే అది భూటాన్ భూభాగం అని. ఇక్కడ కూడా మరల ట్విట్టరే. సరే, ఏ భూభాగం చూపిస్తే ఏంటిలే గాని మొత్తానికైతే అదైతే ఉన్నది భూటాన్లో, చైనా వచ్చే తందని చెప్పుకుంటా ఉంది. ఎప్పుడైతే ఈ సీనియర్ జర్నలిస్ట్ ఆ ఇమేజెస్ లొకేషన్ లైక్ ఇవన్నీ షేర్ చేశాడో ఒక్కసారిగా తెలియసిన వాళ్ళకి తెలిసేసి ఇమీడియట్ గా మళ్ళీ తీపిచ్చేస్తారు ట్విట్టర్ నుంచి. మరి ఈ ట్విట్టర్ అతను తీసాడా జర్నలిస్టు లేదా ట్విట్టర్ వాళ్ళు తీసారా అప్డేట్ ఇంకా రావాల్సి ఉంది. బట్ మెయిన్ గా ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి, అసలు చైనాకి మనకి డోక్లాం అని చెప్పేసి ఒక కీలకమైనటువంటి ఏరియా ఉంది మనది, అరుణాచల్ ప్రదేశ్ ఏరియాలో ఉంటుంది డోక్లాం. ఈ డోక్లాం కి సంబంధించి ఆల్రెడీ ఇష్యూ రన్ అవుతా ఉంది, బట్ లక్కీలీ అది స్తబ్దుగా అయిపోయింది. ఎప్పుడు? 2017 టైంలోనే మన భారతదేశానికి చైనాకి సంబంధించి కీలకంగా ఉన్నటువంటి డోక్లాంకి అరౌండ్ 72 రోజులు దాని ఒక ప్రతిష్టంభన నెలకొని ఉంది. అలా 72 రోజులు ప్రతిష్టంభన నెలకొని ఉన్న తర్వాత కూడా భారతదేశం అంతర్జాతీయ సమాజానికి చెప్పగలిగింది డోక్లాం మాదిరా నాయన అని చెప్పేసి. ఇదే విషయాన్ని చైనాకు కూడా చెప్పడంలో మన వాళ్ళు సక్సెస్ అయ్యారు. సో చైనా వాళ్ళు స్తబ్దుగా వెనక్కి వెళ్ళారు. అయితే ఈ చైనా వాళ్ళ వక్రబుద్ధి ఎలాంటిదో ఒకసారి మీకు చెప్తాను చూడండి. తన పక్కన ఉన్నటువంటి దేశాలు గనక చిన్నవి అయినా ఆయుధ సంపత్తి వాళ్ళ దగ్గర లేదని తెలిసినా ఆటోమేటిక్గా వాళ్ళని ఆక్రమించుకోవడంలో చైనాని మించింది ఇంకోటి లేదు. ఇప్పుడు అంత గ్లోబలైజేషన్ అని చెప్పేసి ఓ అబ్బా అసలు ఎవరిది బతుకు వాళ్ళే అన్నవేలా ఉంటా ఉన్నారు. కానీ చైనా ఏంటంటే అందరు బతుకు నాదే అవ్వాలా, నాకే కావాలంటా ఉంటుంది. ఈ వేలో హాంకాంగ్ ని ఆక్యుపై చేసిందా, టిబెట్ ని ఆక్యుపై చేసేసిందా, టిబెట్ గురువు బౌద్ధ గురువు దలైలామా మన దేశంలో ఎందుకు ఉంటున్నాడు మీకు తెలుసా? దలైలామాని చంపేద్దాం, అక్కడ అసలు బౌద్ధ గురువులు అన్న వారి చేత ఈ టిబెట్ మనది అని చెప్పేసి ఉద్యమాలు అసలు అన్నవి ఏమీ లేకుండా చేద్దాం అని చెప్పేసి ఎప్పటి నుంచో ప్లాన్. ఈ విషయాలను దలైలామా మన దేశానికి రావటం జరిగింది. అప్పటి నుంచి మన వాళ్ళు షెల్టర్ ఇస్తున్నారు. ఈవెన్ చైనాకి మనకి క్లాష్ మొదలైందన్న కూడా ఈ దలైలామా విషయంలోనే క్లాష్ అయింది. సో ఆ టిబెట్ ని చైనా వాళ్ళు ఆక్రమించేశారు. ఆ టిబెట్ లో మొత్తం కూడా చైనా వాళ్ళు ఇవన్నీ కూడా పాపం టిబెట్ వాళ్ళు ఏంటంటే బౌద్ధులు కాబట్టి ఇంకేదో ఉన్నంతే వాళ్ళకి బతికేస్తా ఉన్నారు. టిబెట్ ని ఆక్రమించింది, హాంకాంగ్ అయిపోయింది, చుట్టుపక్కల మరికొన్నిటిగా కన్నుబడతా ఉంది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి దేశాలు కూడా హెచ్చరిస్తా ఉన్నాయి. నీ దేశమే పెద్ద దేశం అయ్యే నీకు మళ్ళీ రాజ్య విస్తరణ కాంక్ష ఏంటారు నాయన, తప్పు అది అలా చెయ్యొద్దు అని. ఇలా మళ్ళీ ఎప్పుడు హెచ్చరికలు జారీ చేశారు? గత 5-6 నెలలుగా
తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో గ్యాల్వన్లోయ ఏరియాలో మన భారత భూభాగంలోకి వచ్చి ఇంత దారుణమైనటువంటి చర్యలకు పాల్పడింది అంటే మనకు తెలియదా? మన సైనికులని ఎంత దారుణంగా వాళ్ళు చంపింది మనకు తెలియదా? ఆ తర్వాత మన వాళ్ళు సై అంటే సై అనే ఎప్పుడైతే మన వాళ్ళు అన్నారో దెబ్బకి అప్పుడు తోకముడిచి అప్పుడు కదా వెనక్కి వెళ్ళింది. మరలా ఆ తర్వాత కమాండర్ స్థాయి అధికారులతో చర్చలు జరపలేదా? తర్వాత ఈ ట్రంప్ ఎలక్షన్ అంత హడావుడిలో ఉండి కూడా అక్కడ ఉన్న విదేశాంగ మంత్రి ద్వారా రక్షణ మంత్రి ద్వారా మనకి సమాచారం అందించలేదా? చైనాతో ఎప్పుడు యుద్ధం అన్న మేము రెడీగా ఉన్నాం, చైనాకు సంబంధించి ఎక్కడ కుయుక్తులు పండుతున్నా మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తానని చెప్పలేదా? మన రీసెంట్ గా బెకా ఒప్పందం చేసుకున్నాం, బెకా ఒప్పందంలో భాగంగా మనకి మొత్తం టెక్నాలజీ వైజ్ శాటిలైట్ టెక్నాలజీ కావచ్చు, నావిగేషన్ కావచ్చు, మొత్తం మనకు వాళ్ళు అందిస్తామని చెప్పున్నారు. ఈవేళ రక్షణ పరంగా సరిహద్దుల పరంగా ఎంత యూజ్ అవుతుంది అది? అంటే దాని అర్థం ఏంటి? చైనా యొక్క కుట్ర బుద్ధి, నీచ బుద్ధి, లేగతనం అనేది మేము ఉపేక్షించేదని చెప్పి అన్ని దేశాలు చెప్తూనే ఉన్నాయి. అంతెందుకు మొన్నటిగా మొన్న వీళ్ళు మన అమెరికా తర్వాత మన భారతదేశం జపాన్ మూడు కలిపి నావికాదళ విన్యాసాలు చేసి ఉన్నాయి. ఆ మూమెంట్ లో ఈ ఆస్ట్రేలియా కూడా మనకి యాడ్ అయింది. ఆస్ట్రేలియాని కలుపుకోవద్దని చెప్పేసి ఎప్పటి నుంచో గోల ఈ చైనా, కానీ మొన్న మన వాళ్ళు కలుపుకున్నారు. ఎందుకు? చైనా కిట్టనసరి చెక్ పెట్టాలి, ఏదో విధంగా మనకున్న స్టామినా ఏంటో చెప్పాలి అని చెప్పేసి. ఇంత ఇది చేస్తున్నటువంటి మూమెంట్ లో ఇప్పుడు అకస్మాత్తుగా ఏకంగా భూటాన్ లో పాంగ్డా అని చెప్పేసి ఒక గ్రామాన్ని నిర్మించేసిందిరా బాబు అని చెప్పేసి తెలిసేటప్పటికీ మన భారతదేశం ఇక దేనికైనా సరే రెడీ అన్న వేళ సిద్ధమవుతా ఉంది. ఎందుకు సిద్ధమవుతూ ఉంది ఏంటి అంటే, ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ అస్సాం కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, త్రిపుర, మిజోరాం, మేఘాలయ, ఇవన్నీ కూడా ఈ సిలిగురి ఏరియా నుంచేసి ఒకటి వెళ్తుందన్నమాట. ఆ ఏ దాన్ని సమ్ చికెన్ నెక్ నెక్ లాంటిది అంటారు, అంటే సన్నగా ఉంటుంది అనమాట దారి. ఈ దారి ఏదైతే ఉందో ఇది భూటానికి దగ్గర ఉంది. మరో పక్క అటు చూసుకుంటూ ఉన్నప్పుడేమో ఈ ఏదైతే ఇది గ్రామం అంటూ ఉన్నారు చూసారా, దానికి దగ్గరగా ఉంది. భూటాన్ సరిహద్దులో ఎక్కడైతే వీళ్ళు ఈ గ్రామాన్ని ఒకటి నిర్మించున్నారో అది మన దేశానికి భూటానికి చైనాకి కీలకమైనటువంటి ప్రాంతంలోటువంటి గ్రామం అది. గతంలోనేమో అరుణాచల్ ప్రదేశ్ లో డోక్రామ్తో వచ్చేసి అక్కడ లొల్లి పెట్టారు, ఇప్పుడు వచ్చేసేమో ఇది కూడా లేక ఇక్కడ గ్రామమే నిర్మించేశారు. అంటే భూటాన్ లో ఉన్నటువంటి గ్రామాన్ని ఆక్రమించుకోవటం ద్వారా, అక్కడ ఏకం గ్రామం నిర్మించడం ద్వారా భూటానికి రక్షణగా ఉండేదెవరు? భూటాన్ సార్వభౌమత్వాన్ని కాపాడే విషయంలో కావచ్చు, వారికి రక్షణ ఇచ్చే విషయంలో కావచ్చు, ముందుండేది మన భారతే. యాజ్ పర్ అగ్రిమెంట్స్ వైజ్ అలాగే ఉంటుంది, ఆయుధ సంపద అంతా ఉండదు భూటాన్ దగ్గర. సో అప్పుడు మొత్తం ఎవరు చూసుకోవాల్సింది? మనదే. గతంలో అరుణాచల్ ప్రదేశ్ లో డోక్లాం వాళ్ళదన్నారు, కాదని చెప్పి తేలిపోయింది, రైట్ అయిపోయింది. ఇక ఇప్పుడు ఏదో ఒక విధంగా మన వాళ్ళకి సంబంధించేసి కవ్వింపు చర్యలకు మన వాళ్ళని గురి చేద్దామనో, మన భారత భూభాగంలో మరలా ఆక్యుపై చేద్దామనో, లేదంటే ఆ తూర్పు లద్దాఖ్ ఉన్నటువంటి వాళ్ళని డైవర్ట్ చేయాలనో, ఇదిగో ఈ సిలిగురి కారిడార్ ఏదైతే ఉందో మరల ఇక్కడ టార్గెట్ పెట్టుకుని ఇంకా ఆవేరు. ఎంత నీచని కొడిగెడుతున్నట్టు. ఖచ్చితంగా చైనా దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు. సో అల్టిమేట్ నేను కంక్లూడ్ చేస్తూ ఉన్న సింపుల్ గా సలామీ స్లైసింగ్ అంటారు. దాని మీనింగ్ ఏంటంటే కొద్ది కొద్దిగా ఆక్రమించుకోవడం. ఈ కొద్ది కొద్దిగా ఆక్రమించుకునే దాన్ని సలామీ స్లైసింగ్ అంటున్నారు కదా. ఇందులో చైనా ఎక్స్పర్ట్ ప్రపంచవ్యాప్తంగా, దాని బుద్ధే అంత. ఆవేలోనే అక్సాచిన్ ప్రాంతంలో అట్లాగే ఆక్యుపై చేశారు, పాక్ ఆక్యుపై కాకుండా భూభాగాన్ని అలాగే చేశారు. తర్వాత అప్పుడు నెహ్రూ టైంలో మన భూభాగం కొంత అలాగే ఆక్యుపై చేశారు, మొన్న అలాగే ఆక్యుపై చేద్దామంటే మన వాళ్ళు ఊరుకోవాలా, అరుణాచల్ ప్రదేశ్ లో అటాక్ చేద్దామంటే మన వాళ్ళు ఊరుకోవాలా, ఎక్కడికక్కడ మనం అడ్డుకుంటా ఉంటే ఏదో ఒక వక్ర బుద్ధితో టిబెట్ ను ఆక్రమించింది, ఇప్పుడు భూటాన్ లో నెమ్మదిగా కాలు మోపదామని చూస్తా ఉంది. సో అల్టిమేట్ గా చైనాని ఈరోజు మనమంతా చీగొడతా ఉన్నారు, ఎందుకంటే అంత నీచని పొడిగడతా ఉంది అని. మరలా మరలా చెప్తున్నా, భూటాన్ లో 2 కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్యుపై చేసిన ఒక గ్రామం నిర్మించింది, ఆ గ్రామం పేరు పంగ్డా. డీటెయిల్స్ అన్ని కూడా ఆ జర్నలిస్ట్ ఎవరో చైనా అతనే ట్వీట్ చేయడం జరిగింది, అప్పుడు అందరికీ తెలిసింది. వాళ్ళు డిలీట్ చేసేలోపే అందరూ కూడా దాని స్క్రీన్ షాట్లు తీయటం, సేవ్ చేయడం అన్ని చేసేసారు. సో అల్టిమేట్ గా భూటాన్ని కాపాడాల్సిన మన దేశమే. మనల్ని మనం కాపాడుకోవాలన్నా, భూటాన్ని కాపాడాలన్నా చైనా ఎక్కడైతే భూటాన్ లో ఆక్రమించిందో ఆ ప్లేస్ దాన్ని చైనాని తరిమికొట్టాలి. నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోబోతుంది మన గవర్నమెంట్ అనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారబోతుంది. గతంలో అరుణాచల్ ప్రదేశ్ దగ్గర కవింపు చర్యలు పాల్పడింది,
ఇప్పుడు సిలిగురి కారిడార్ దగ్గరలో ఉన్నటువంటి ఈ గ్రామం దగ్గర కూడా కవ్వింపు చర్యలు పాల్పడతా ఉంది. అంతిమంగా కవ్వింపు చర్యలు పాల్పడకుండా ఖచ్చితంగా చైనా పట్ల కఠినంగా వ్యవహరించి మన వాళ్ళు బుద్ధి చెప్పాల్సిన తరుణం అయితే ఆసన్నమైందని నాకైతే అనిపిస్తా ఉంది.